హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి స్వాగతం ఈ వీడియోలో మనం కానీ చూసుకున్నట్లయితే అంటే జిల్లాలో ఉన్నటువంటి మనకు స్త్రీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎలాంటి రాత పరీక్షలు లేకుండా సొంత గ్రామంలో ఉద్యోగం పొందే అవకాశం అయితే రావడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇదే కాకుండా మనకు మార్నింగ్ కూడా ఒక వీడియో నేను చేయడం జరిగింది ఎవరైతే చూడలేదో ఆ వీడియో చూడొచ్చు నిన్న నైట్ కూడా మనకు వాటర్ డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి జాబ్ అప్డేట్ అప్లోడ్ చేయడం జరిగింది అంతమంది కూడా మీరు చూసుకుంటే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మెయిన్ అప్డేట్స్ కానీ అలానే ఫ్రెండ్స్ రెగ్యులర్గా ఏంటంటే మీరు ఊహించలేరు అన్ని జాబ్ అప్డేట్ అనేది మన ఛానల్ అప్లోడ్ అని చేస్తున్నాను మరి రోజు వచ్చినటువంటి అప్డేట్ అనేది చూద్దాం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే ఇలాంటి మోర్ వీడియోస్ మీరు పొందాలి అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే లైక్ చేయండి వీడియోకి అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ రోజు వచ్చినటువంటి వీడియో అనేది చూద్దాం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు టోటల్గా ఒక అంటే మనకు సివి అనగా మనకి ఏంటంటే ఒక రిజ్యూమ్ లాగా ఇచ్చారు ఆ రిజ్యూమ్ ఫిల్ అప్ చేసి మీరు ఒక ప్లేస్ కి చెప్పారు ఆ ప్లేస్ లో మీరు సెండ్ చేస్తే సరిపోతుంది ఓకే ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మీకు తెలియజేస్తారు రిజ్యూమ్ లో మీరు చూసుకుంటే ఎలాంటి ఫీజ్ అనేది అడగలేదు అలానే ఎలాంటి ఎగ్జామ్ గురించి కూడా వాళ్ళు ఇంటివేట్ చేయలేదు డైరెక్ట్గా అప్లై చేసుకోమని తెలియజేస్తున్నారు చాలా మంది దగ్గర ఈ క్వాలిఫికేషన్ ఉంటుంది మీరు చేసింది ఈ ప్రింట్ అవుట్ అనేది లింక్ ఇస్తున్నాను ఆ లింక్ ని ఓపెన్ చేశారంటే ఇలా మీకు ఓపెన్ అవుతుంది పీడిఎఫ్ దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అనేది చేసుకోండి ఆ తర్వాత అక్కడి నుంచి మీరు పూర్తిగా కూడా తెలుగులో ఉంది అది మీరు చదువుకోవచ్చు ఇక్కడ మేము కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు జిల్లాలో ఉన్నటువంటి మహిళా మరియు సంక్షేమ శాఖ నుంచి మనకి ఏంటంటే మనకి అప్డేట్ అనేది కావడం జరిగింది అయితే సోషల్ కౌన్సిలర్ గాను ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అంటే సెలక్షన్ కమిటీ చైర్మన్ గారు ఒక ప్రకటన రావడం జరిగింది అంటే లీగల్ కౌన్సిలర్గా గా కూడా మనకు ఈ అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది అయితే సోషల్ కౌన్సిలర్గా గా మీరు అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కేవలం ఇందులో మహిళలు మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి దరఖాస్తు అనేది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి మనకు చూసుకున్నట్లయితే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మనకాలి చూసుకున్నట్లయితే ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనేది ఇక్కడ మీకు ఏజ్ రిలాక్స్ కూడా మనకు ఇవ్వడం దరఖాస్తు అభ్యర్థులు తప్పనిసరిగా సైకాలజీ సోషల్ గా మాస్టర్ డిగ్రీ మీరు తీసుకోవాలి అప్పుడు మాత్రం ఇందులో అప్లై నేర్చు చేసుకోవాలి మూడు సంవత్సరాల అనుభవం కూడా మీకు పోస్ట్ లో సోషాలజీ కూడా ఉన్నట్లయితే కూడా అప్లై నేర్చు చేసుకోవచ్చు కౌన్సిలింగ్ అందు కనీసం మూడు సంవత్సరాలు అనుభవం అనేది ఉండాలని తెలియజేస్తున్నారు ఆ తర్వాత కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలని కూడా తెలియజేస్తున్నారు ఆ తర్వాత అభ్యర్థుల నియామకాలు కాబడిన అభ్యర్థులు మాత్రమే ఆ కళా వ్యవధిలో ఆ సంవత్సరం మాత్రమే ఉంటుందని తెలియజేస్తున్నారు అంటే వన్ ఇయర్ మాత్రమే ఇది ఉంటుంది అంటే సోషల్ కౌన్సిలర్ పోస్టుల కోసం ఇక్కడ ఫస్ట్ అప్డేట్ అనేది మనకు ఉన్నాయి అయితే ఎన్ని ఉన్నాయనేది క్లియర్ ఇవ్వలేదు అయితే మహిళలు మాత్రమే ఇందులో అప్లై చేసుకోవాలి అలానే మనం కానీ చూసుకున్నట్లయితే లీగల్ కౌన్సిలర్ మనం కానీ చూసుకున్నట్లయితే దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు ఓకే కేవలం ఇందులో కూడా మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి దరఖాస్తు అభ్యర్థుల వయసు మనం కానీ చూసుకుంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మధ్యలో సేమ్ అనేది ఇక్కడ మనకు ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అలానే దరఖాస్తుదారులు అంటే అభ్యర్థులు తప్పనిసరిగా అలానే బిఎల్ అనే అర్హత కలిగి ఉండాలి న్యాయవాదిగా కనీసం ఐదు సంవత్సరాలు అనేది అనుభవం అనేది ఉండాలని తెలియజేస్తున్నారు లీగల్ కౌన్సిలర్గా గా ఎంపిక కాబడిన అభ్యర్థులు ప్రైవేట్ కౌన్సిలింగ్ ప్రాక్టీస్ అనేది చేయబడి అనుభవం అనేది అనుమతి లేదని తెలియజేస్తున్నారు అలానే ఫ్రెండ్స్ లీగల్ ఎంపికైన అభ్యర్థి అలానే మనకు అంత కేటాయించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని తెలియజేస్తున్నారు అయితే ఇంట్రెస్ట్గా వాళ్ళు ఏం చేయాలంటే మనకు అంతే అంటే ఈస్ట్ గోదావరి డాట్ అంటే ఏపీ డాట్ జిఓవి డాట్ అని అలానే కాకినాడ డా అంటే ఏపీ డాట్ జిఓవి డాట్ అని అలానే ఇక్కడ మూడు వెబ్ వెబ్పేజ్లు ఇచ్చారు ఆ మూడు వెబ్ పేజ్లో నుంచి మీరు ఎక్కడి నుంచి కూడా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే నేను డౌన్లోడ్ చేసిన ఫ్రెండ్స్ మీకు కానీ చూసుకున్నది ఈస్ట్ గోదావరి డాట్ జేపీ డాప్షల్ వెబ్పేజ్ నుంచి డౌన్లోడ్ చేశాను అనగా రేపు నుంచి మీకు ఏమిటంటే అప్లికేషన్ తీసుకుంటున్నారు అలానే వరకు ఐదు మే వరకు అంటే నాలుగు మే వరకు మనకు అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు ఐదు లోపల మీరు చేయాల్సింది చాలా సింపుల్ కింద అప్లికేషన్ ఇచ్చారు కదా అప్లికేషన్ ప్రింట్అట్ తీసి ఫిల్అప్ చేసి ఈ అడ్రస్ సెండ్ చేయాలి ఓకే ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అదే సేమ్ ఇక్కడ ఇంగ్లీష్ లో కూడా ఇవ్వడం జరిగింది మీరు రీడౌట్ అనేది కూడా చేసుకోవచ్చు ఇంకేదైనా ఈ వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియచండి ఇలానే రెగ్యులర్ జాబ్ అప్డేట్ మీరు పొందాలి అనుకున్న వాళ్ళు చాలా మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి మోర్ అప్డేట్స్ అనేది మన టెలిగ్రామ్ అకౌంట్ కూడా పోస్ట్ చేసుకుంటాం మీకు చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇవే కాకుండా మోర్ అప్డేట్స్ కూడా మన ఛానల్ కానీ చూసుకుంటే అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇస్తున్నాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎంప్లాయ్మెంట్ న్యూస్ కూడా మీరు కానీ చూసుకుంటే వీక్లీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అంటే ఈ వీక్లో వచ్చేసింది ఇరవై తొమ్మిది వరకు ఉంది వీక్లీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఇది నేను డైరెక్ట్గా టెలిగ్రామ్ వల్ల ఇస్తున్నాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అని చేసుకోండి నెక్స్ట్ మనం కానీ చూసుకుంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో కూడా అప్డేట్ వచ్చింది దీనికి సంబంధించి ఫుల్ అప్డేట్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇచ్చాను దీనికి సంబంధించి అంటే ఆర్టికల్ రాయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి అదే కాకుండా మనకు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటే డిటిసి ద్వారా కూడా మనకి ఏంటంటే ఐటీఏ వాళ్ళు వాళ్ళు మీకు అప్లై చేసుకుంటున్నారు వీలుగా ఆల్ ఇండియన్ సిటిజన్ అప్లై చేసుకోవచ్చు నాలుగు మే వరకు ఉంది దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను అలానే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కూడా అసిస్టెంట్ కమాండెంట్ జాబ్స్ రావడం జరిగింది మహిళలు కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఓకే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది మంచి శాలరీ అనేది ఉంటుంది పది మే వరకు ఉంది అప్లై అనేది ఇచ్చేసుకోండి నెక్స్ట్ మనం కానీ చూసుకుంటే ఇది కూడా ఫ్రెండ్స్ మనకు ఏమిటంటే ఢిల్లీ నుంచి రావడం జరిగింది అయితే ఇందులో కూడా మనకు అందరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఓకే ఇక్కడ మీద చూసుకున్నట్టు ఇందులో క్లాస్ స్టార్ట్ నుంచి డిగ్రీ వరకు అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి మంచి శాలర్ అనేది కూడా ఉంటుంది అలాంటి ఫ్రెండ్స్ బ్యూరో ఆఫ్ ఇండియా స్టేటస్ నుంచి కూడా మనకు బీఐఎస్ నుంచి కూడా అప్డేట్ వచ్చింది అంటే మనం చూస్తుంది డిగ్రీ పీజీ అలానే డిప్లొమా ఐటీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మనకు తొమ్మిది మే వరకు లాస్ట్ డే ఇవ్వడం జరిగింది ఫుల్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద ఉంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అలాంటి ఫ్రెండ్స్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో కూడా ఐబీ నుంచి కూడా మనకు జాబ్ అప్డేట్ వచ్చింది దీని గురించి కూడా మనం కాను ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది ఎవరైతే చూడలేదు బ్యాక్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడొచ్చు అలానే బిఈ బీటెక్ చేసిన వాళ్ళు ఇందులో అప్లై చేసుకోవచ్చు నూట యాభై పోస్టులు అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ అలానే మనకు రైల్వేలో కూడా కూడా సంబంధించి జాబ్ అప్డేట్ రిలీజ్ కావడం జరిగింది అంటే రెండు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు టెన్త్ విత్ ఐటీ ఉండాలి ఇక్కడ ఒక రకంగా మీరు ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ పీరియడ్ లో కూడా మీకు సాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పినటువంటి అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి కామెంట్స్ బాక్స్ లో కూడా ఉన్నాయి నేమ్ వైజ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది అంటే ఇవే అక్కడ మోర్ అప్డేట్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి అర్హులు అయితే మాత్రం అప్లై చేసుకోండి థ్యాంక్ యూ మరొక విడితే మేము వస్తాను జై వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కానీ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ పొందుతారు